ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫోబియా అంటే వెంటాడే భయం. ఎస్, మేకకు వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఆమె లైఫ్ ని టోటల్ గా మార్చేసింది. ఆ సమస్య ఆమెతో పాటుగా ఆమె చుట్టూ ఉన్న అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మరి మేక ఆ ప్రాబ్లం నుంచి బయటపడుతుందా, లేక ఆ బాధ భరించలేక చనిపోతుందా, తెలుసుకుందాం రండి. స్టోరీలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, మెహక్ ఒక గొప్ప ఆర్టిస్ట్. ఆమె వేసిన పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మన మూవీ కూడా ఈ పెయింటింగ్ తో ఒక పెద్ద లింక్ ఉంటుంది. మెహక్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అనుకోకుండా ఒక టాక్సీ వైపు చూస్తుంది. ఆ టాక్సీలోంచి పొగలు వస్తూ ఉంటాయి. అది చూసిన మెహక్ భయపడుతూ టాక్సీలో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మెహక్ నిద్రపోతూ కళ్ళు తెరిచే లోపు ఆ టాక్సీ డ్రైవర్ ఆమెను ఇబ్బంది పెడతాడు. అది చూసిన మెహక్ ఒక్కసారిగా భయంతో అరుస్తుంది. దాంతో డ్రైవర్ ఆమెని టాక్సీలోంచి బయటికి గెంటి వెళ్ళిపోతాడు. మెహక్ ని రోడ్డు పైన జనం మేడం ఏమైందంటూ హాస్పిటల్లో చేర్చాలనుకుంటారు. కాని మెహక్ ఆ మనుషులను చూసి భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాతే ఆమెకి మొత్తం తెలుస్తుంది. అదేంటంటే ఆ డ్రైవర్ అలా చేయడం వల్ల మెహక్ కి ఆక్రోఫోబియా వచ్చేస్తుంది. దాని వల్ల మెహక్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటుంది. అలానే మనుషులను చూస్తేనే ఆమెలో ఏదో తెలియని భయం వచ్చేస్తూ ఉంటుంది. మెహక్ తన అక్క అను ఇంట్లో ఉంటుంది. అలా ఎన్ని రోజులైనా మెహక్ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. తనని చూసిన అను కొడుకు కూడా భయపడిపోతూ ఉంటాడు. అదంతా చూసిన అను ఇలా ఇంకెన్ని రోజులంటూ నేను నిన్ను బాబుని చూసుకుంటూ ఆఫీస్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందని బాధపడుతూ ఉంటుంది. మెహక్ ఇంకా మెంటల్ గా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మెహక్ కి షాన్ అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు. షాన్ ఇప్పుడు తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత మెహక్ ని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక షాపింగ్ మాల్లో సరదాగా అన్ని చూడమని అంటారు. కానీ మెహక్ ఆ మాల్లో జనాన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అదంతా చూసిన అను షాన్ తను ఇలానే ఉంటే కోలుకోదని ఆమెను సపరేట్ గా ఒక ఫ్లాట్ లో పెడితే తను కనీసం నార్మల్ అవుతుందేమో అని వారు అనుకుంటారు. షాన్ వెంటనే తన ఫ్రెండ్ ఫ్లాట్ తీసుకొని అందులో మెహక్ ని ఉండమంటాడు. మెహక్ ఉంటున్న ఫ్లాట్ లో ఇంతకు ముందు జియా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించదు. షాన్ మెహక్ కి ఫుడ్ తీసుకొస్తూ ఉంటాడు. మిగిలిన టైమ్ లో ఆ ఇంట్లో మెహక్ ఒంటరిగా ఉంటూ బయటికి కూడా వెళ్లకుండా భయపడిపోతూ ఉంటుంది. ఆమె ఆ ఇంట్లో అలా భయపడిపోతూ ఉండగా కిటికీలోంచి బయటకు చూస్తుంది. అక్కడ ఒక ఆవిడ తన ముందు ఎవరూ లేకపోయినా ఉన్నట్టుగా మాట్లాడుతూ సడన్ గా వెనక తిరిగి మెహక్ ని చూస్తుంది. అది చూసిన మెహక్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది. ఆ తర్వాత కొంచెం కూల్ అవ్వి ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి జియా బట్టలు ఇంకా డైరీ కనిపిస్తాయి. ఆ డైరీలో జియా లవ్ స్టోరీ గురించి ఉంటుంది. జియా మను ఇద్దరూ లవ్ చేసుకుంటారు. జియా తనకి ఎంతో ఇష్టమైన పైలట్ జాబ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. కానీ మను అవేమి వద్దంటూ హ్యాపీగా ఇంట్లోనే ఉండమంటాడు. దాని వల్ల వారు గొడవలు పడి విడిపోతారు. మెహక్ డైరీ చదువుతూ వాటర్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక వేలు ఉండడం చూసి ఒక్కసారిగా మళ్లీ భయపడిపోతుంది. ఆమెకు ఆ భయం ఇంకా ఇంకా పెరిగిపోయి కనీసం తన రూమ్ లోంచి కూడా బయటికి వెళ్లలేకపోతుంది. మెహక్ ఆ డైరీ చదువుతూ తన పక్కన ఒక పిల్లిని చూసి భయపడుతుంది. ఇంకా వెంటనే షాన్ కి ఫోన్ చేసి ఆ పిల్లి కోసం చెబుతుంది. షాన్ అది కొడితే పోతుందంటూ ఆమెకి ధైర్యం చెబుతాడు. దాంతో మెహక్ ఆ పిల్లిని కొడుతూ మంచం కిందకి వెళ్తుంది. అప్పుడే బయట నుంచి సౌండ్స్ వచ్చి ఆమె రూమ్ లోకి ఎవరో రక్తం కాలుతో రావడం చూసి మెహక్ గుండె ఆగినంత పనవి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆమెకి నిక్కీ పరిచయం అవుతుంది. అప్పుడు మెహక్ లోపల పిల్లుందంటూ కొంచెం చూడమని చెబుతుంది. నిక్కీ కూడా ఓకే అంటూ ధైర్యంగా లోపలికి వెళ్లి వామ్మో అంటూ బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అది చూసిన మెహక్ భయపడిపోతుంది. గాని అక్కడ పిల్లి లేదంటూ నాకు స్పైడర్స్ అంటే భయం, దానిని చూసి భయపడ్డా అని ఆమెకి చెబుతుంది. అలా వారు కూల్ అవుతారు. అప్పుడు మెహక్ నాకు ఫోబియా ఉందంటూ అందుకని అలా భయపడుతున్నానని చెబుతుంది. నిక్కీ కూడా నీకేమీ ప్రాబ్లం లేదంటూ ఎనీ టైం ఏదైనా అవసరమైతే పిలవమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మెహక్ మళ్లీ ఆ డైరీ చదువుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి ఏవో సౌండ్స్ వచ్చి బయటికి వెళ్లి చూస్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇంతలో ఎవరో అమ్మాయి కనిపించి భయపడుతూ బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. కానీ అప్పుడే బాత్రూమ్ టబ్లోంచి ఎవరో బయటికి రావడం చూసి భయంతో కేకలు పెడుతూ ఉంటుంది. అదే టైంలో షాన్ ఫుడ్ తీసుకుని వస్తాడు. కానీ ఆమె కనిపించకపోవడంతో మెహక్ ఎక్కడికి వెళ్ళిపోయావంటూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మెహక్ బాత్రూమ్ పైన కనిపించి భయంతో ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత షాన్ ఆ ఇల్లు మొత్తం సీసీ కెమెరాస్ పెట్టి మొత్తం టీవీలో రికార్డ్ అయ్యేలా చేస్తాడు. మెహక్ భయపడుతుందని షాన్ కూడా ఆమెతో రాత్రి అక్కడే ఉండిపోతాడు. అప్పుడు షాన్ నిద్రలోంచి లేచి టాయిలెట్ కి వెళ్తాడు. ఇంతలో మెహక్ కూడా నిద్రలోంచి లేచి షాన్ ని వెతుకుతుంది. కానీ షాన్ కనిపించకపోవడంతో సీసీటీవీలో చూస్తుంది. అందులో ఎవరో అమ్మాయి పాకుతూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది చూసిన మెహక్ భయంతో సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంతలో అమ్మాయి తన వెనకాల పాకుతూ వెళ్తుంది. అప్పుడు బ్యాక్ నుంచి ఎవరో తన పైన చెయ్యి వేయడంతో మెహక్ భయంతో ఏడ్చేస్తుంది. కానీ అది షాన్ అని తెలిసి మళ్లీ కూల్ అవుతుంది. ఆ తర్వాత షాన్ మొత్తం తెలుసుకొని సీసీటీవీని చెక్ చేస్తాడు. కానీ అక్కడికి ఎవరో వచ్చినట్టుగా అందులో ఏమీ ఉండదు. ఇంకా షాన్ ఇలా కాదంటూ ఆమెను మళ్లీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు డాక్టర్ మళ్లీ చెక్ చేద్దామంటూ వర్చువల్ రియాలిటీ ద్వారా ఆమెను ఒక మాల్లో తిరగమని చెబుతారు. మెహక్ అందులో భయం భయంగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకి సడన్ గా టాక్సీ కనిపించి అందులో తన అక్క అను ఉండి మెహక్ వెళ్ళిపోదాం రా అంటుంది. అప్పుడు మెహక్ అక్క వస్తున్నానని అంటుంది. అది విన్న డాక్టర్ మెహక్ అక్కడ అను లేదంటూ ఏం చూస్తున్నావని కంగారు పడతారు. మెహక్ అక్క అంటూ వెళ్ళా టాక్సీ ఎక్కుతుంది. కానీ అందులో అను కాకుండా జియా ఉంటుంది. మెహక్ ఒక్కసారిగా ఆమెను చూసి నన్నేమీ చేయొద్దంటూ ఏడుస్తుంది. ఇంతలో షాన్ ఇది రియల్ కాదంటూ కూల్ అవ్వమంటాడు. అప్పుడు మెహక్ ఒక కత్తితో షాన్ చేయిని పొడిచేస్తుంది. దాంతో డాక్టర్ ఒక్కసారిగా భయపడి షాన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మెహక్ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకి అద్దంలో అను కనిపించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ నిజానికి అక్కడ తను తప్ప ఇంకెవరూ ఉండరు. ఆ తర్వాత కోలుకున్న మెహక్ జియా అమ్మకి ఫోన్ చేసి జియాని ఎవరో చంపేశారంటూ ఆమె పగ తీసుకోవడానికే ఇంకా ఇంట్లోనే తిరుగుతుందని చెబుతుంది. ఇంతలో ఆమెకి విచిత్ర నవ్వులు వినిపించడంతో ఒక హోల్ నుంచి పక్క రూమ్ లో ఉన్న జియా లవర్ మనుని చూస్తుంది. అక్కడ మను విచిత్రంగా మాట్లాడుతూ ఐ మిస్ యు జియా అని చనిపోవాలని ట్రై చేసి భయంతో ఆగిపోతాడు. అప్పుడు మెహక్ షాన్ కి ఫోన్ చేయాలనుకుంటుంది. ఇంతలో ఎవరో ఆమె చేతిలో ఉన్న ఫోన్ ని పక్క కొట్టడంతో ఆ ఫోన్ కింద పడిపోతుంది. మెహక్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండగా ఆమెను కూడా ఎవరో గెంటేస్తారు. అప్పుడు మెహక్ భయంతో తన పక్కన ఉన్న ఒక బాక్స్ ని విసురుతుంది. అక్కడ ఎవరు ఉండరు. కానీ ఆ బాక్స్ గాల్లో దేనికో తగిలి పక్కకు వెళ్ళిపోతుంది. దాంతో మెహక్ భయంతో లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇంతలో ఎవరో డోర్ ని గెంటేస్తారు. దాంతో మెహక్ కింద పడిపోతుంది. అప్పుడు మెహక్ నన్నేమీ చేయొద్దంటూ పక్కకు చూస్తే అక్కడ రక్తం ఉండి పక్కనే మను చేతిలో చూసిన కత్తుంటుంది. దాంతో మెహక్ నిక్కీని పిలిచి జియాని మనువే చంపేశాడంటూ ఈ కత్తి మీద బ్లడ్ ని ఫారెన్సిక్ కి పంపితే అప్పుడు పక్కాగా తెలిసిపోతుందని అనుకుంటారు. కాకపోతే జియా బాడీ ఏమైందా అని మను లేనప్పుడు నిక్కి మెహక్ కి వీడియో కాల్ లో చూపిస్తూ మను ఇంట్లోకి వెళ్తుంది. కానీ అక్కడ ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంటుంది. అంతా చూస్తూ ఉంటారు. ఇంట్లో సడన్ గా మను ఇంట్లోకి వచ్చేస్తాడు. దాంతో నిక్కి మంచం కిందకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. మెహక్ ఎలాగైనా నిక్కిని కాపాడాలని మనుని బయటికి పిలిచి గోడకి హోలుందని వెళ్లి దాన్ని క్లోజ్ చేయి ప్లీజ్ ప్లీజ్ అంటూ తనని బ్రతిమలాడుతుంది. దానికి మను కూడా ఓకే అంటూ లోపలికి వెళ్తాడు. మెహక్ అక్కడ మాట్లాడుతూ ఉండగా మను అక్కడ జియా బట్టలను చూసి తన ప్రేమ కోసం చెబుతూ ఐ మిస్ యూ జియా అంటూ ఆ బట్టలని హగ్ చేసుకుంటాడు. అది చూసిన మెహక్ మనుని లోపల లాక్ చేసేస్తుంది. ఇంతలో అక్కడికి షాన్ వస్తాడు. లోపల మను మాటలు వినిపించడంతో తనని బయటికి తీసుకొస్తాడు. బయటికి వచ్చిన మను మెహక్ పైన కోపాడతాడు. గాని అప్పుడు మెహక్ నువ్వు అంతకుడు అంటూ మనుని తిడుతుంది. అది విన్న మను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో నిక్కీ వచ్చి మన ఇంట్లో ఫుల్ గా స్పైడర్స్ ఉన్నాయంటూ ఆ భయంతోనే అక్కడ ఉండిపోయాని చెబుతూ మను జియాని చంపిన కత్తిని తీసుకుని వచ్చేస్తుంది. ఇంకలా నిక్కి ఈ కత్తితో మనం జియా ఆత్మను పిలవచ్చని చెబుతుంది. అదంతా విన్న షాను దెయ్యాలేమీ లేవంటాడు. కానీ నిక్కి నిజంగా
విధంగానే ఉన్నాయంటూ కావాలంటే మన జీ ఆత్మని పిలిచి ఆమెను ఎవరు చంపారో అడుగుదామంటుంది. అది షాన్ నమ్మడు కానీ మెహక్ బలవంతం చేయడంతో అంతా రెడీ చేస్తారు. మెహక్ కూడా జియా డ్రెస్ వేసుకొని అనుకున్న విధంగా జియా ఆత్మను పిలుస్తారు. ఇంతలో డోర్ ఓపెన్ అయ్యి అక్కడికి జియా వస్తుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా భయపడిపోతారు. ఇంతలో జియా అసలు మీరంతా ఎవరంటూ ఇక్కడిదంతా ఏంటని వాళ్ళని తిట్టి మనుని కూడా తిట్టడానికి వెళ్తుంది. కానీ మను ఆమెతో సారీ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. దాంతో వారు మళ్లీ కలిసిపోతారు. అదంతా చూసిన మేక్ నన్ను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేపించంటూ ఏడుస్తుంది. అప్పుడు షాన్ మేక్ అదేమీ లేదంటూ ఇప్పుడైనా నువ్వు కోలుకో, నేను నీకు తోడుంటా అంటూ ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు మేక్ కూడా ఓకే అంటుంది. అలా వారు కలిసిపోతారు. కానీ ఇంతలో మెహక్ కి ఆ టాక్సీ డ్రైవర్ కళ్ళ ముందు కనిపిస్తూ నువ్వు ఒక రేపిస్టు అంటూ షాన్ తిడుతూ ఉంటుంది. షాన్ ఆ మాటలు విని షాక్ అవుతూ ఏం మాట్లాడుతావని ఆమె పైన కోప్పడతాడు. అప్పుడు మెహక్ షాన్ ని తిడుతూ పోలీసులకు ఫోన్ చేసి నేను పట్టిస్తా చూడంటుంది. అది విన్న షాన్ కి పిచ్చ కోపం వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ ని కొడతాడు. మనం ముందు చూసినట్టుగా ఆ ఫోన్ కింద పడిపోతుంది. ఇంతలో మెహక్ పారిపోతూ కింద పడిపోతుంది. వెంటనే మెహక్ తన పక్కన ఉన్న బాక్స్ ను విసురుతుంది. మనం ముందు చూసినట్టుగా గాలిలో దేనికో తగిలి పడిపోయింది అనుకున్న బాక్స్, కానీ నిజానికి అది షాన్ కి తగిలి పడుతుంది. అప్పుడు మెహక్ కి ముందు జరిగిన విషయాలు గుర్తొచ్చి తనని చంపడానికి షాన్ వస్తున్నాడేమో అని రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఇంతలో షాన్ మెహక్ ఏం చేస్తున్నావంటూ ఆ డోర్ ని గెంటుతాడు. దాంతో మెహక్ ముందు పడిపోయినట్టుగా కింద పడిపోతుంది. షాన్ ఆమెని కూల్ గా ఉండమని అంటాడు. కానీ ఇంతలో మెహక్ పక్కన ఉన్న కత్తిని తీసుకొని దగ్గరకు వస్తే చంపేస్తానంటుంది. అప్పుడు షాన్ ఆమెను కూల్ గా ఉండమని చెప్పి ఆమె చేతిలో కత్తిని తీసేయాలని అనుకుంటాడు. కానీ ఆ గొడవలో మెహక్ వేలు తెగి ఆమె టబ్లో పడిపోతుంది. అది చూసిన షాన్ ఒక్కసారిగా భయపడి మెహక్ నీకేమీ కాదంటూ తన వేలుని ఫ్రిడ్జ్ లో పెట్టి అంబులెన్స్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నిక్కీ వస్తుంది. ఆమెని మళ్లీ రమ్మని చెబుతూ ఉంటాడు. మరోవైపు మెహక్ ముందు చూసినట్టుగా ఆ టబ్లోంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆమె సీసీటీవీలో చూసినట్టుగా పాకుతూ హాల్లోకి వస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ విన్న నిక్కి లోపలికి వచ్చి మెహక్ ని చూసి షాక్ అయిపోతుంది. మెహక్ కూడా షాన్ దగ్గర నుంచి కాపాడమని అంటుంది. అప్పుడు నిక్కి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ షాన్ ఆ ఫోన్ లాక్కుంటూ ఉండగా నిక్కి టేబుల్ కి తగిలి స్పృహ కోల్పోతుంది. షాన్ సారీ అంటూ వెనక్కి తిరుగుతాడు. గాని అక్కడ మెహక్ కనిపించదు. మెహక్ భయంతో లోపల మంచం కింద దాక్కుంటుంది. అప్పుడు షాన్ ఆమెను వెతుకుతూ ముందు చూసినట్టుగా రక్తం కాళ్ళతో లోపలికి వస్తాడు. ఇంతలో షాన్ బాత్రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మెహక్ బయటకు వెళ్లిపోయి షాన్ ని లోపల పెట్టి లాక్ చేసేస్తుంది. అప్పుడు షాన్ ఏడుస్తూ మెహక్ ఇక నేను అలసిపోయా అంటూ ప్లీజ్ ముందు నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళని నీ వేలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టా అని చెబుతాడు. ఇక వెంటనే మెహక్ భయంతో బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి మరికొన్ని విషయాలు గుర్తొస్తాయి. అవేంటంటే స్టార్టింగ్ లో కార్ లో స్మోక్ రావడం చూస్తుంది. నిజానికి అది టాక్సీ డ్రైవర్ ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు మెహక్ తన దగ్గరున్న పెప్పర్ స్ప్రే ని వాడు ముఖం పైన కొడుతుంది. అప్పుడే ఆ టాక్సీ డ్రైవర్ ఆమెను బయటికి గెంటేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ స్మోక్ నే ఆమె స్టార్టింగ్ లో చూస్తుంది. నిజానికి ఇన్ని రోజులు మెహక్ ని వెంటబడిన ఆకారాలు అంటే జరిగిన సంఘటనలు ఏవి అబద్ధం కావు, అవన్నీ నిజాలే. ఎస్, మెహక్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం వల్ల ఆమె లైఫ్ లో జరగబోయే విషయాలు ఆమెకి ముందుగానే తెలుస్తాయి. కానీ ఫస్ట్ లో అవి ఆమెకు అర్థం కాక భయపడిపోతుంది. లాస్ట్ కి మెహక్ అవన్నీ అర్థం చేసుకొని బయటికి వచ్చి పడిపోతుంది. ఇంతలో ఆమెను చూసిన చుట్టూ ఉన్న జనం ఆమెకి సహాయం చేయడానికి చేయందిస్తారు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల ఈ చేయందించిన సీన్ నే ఆమె పెయింటింగ్ రూపంలో ముందుగానే వేస్తుంది. అలా ఆమెకు ఆమె లైఫ్ లో జరిగే విషయాలు మొత్తం కూడా ఆమెకు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. అలా ఈ సినిమా కూడా ముగుస్తుంది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.